కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఈ పోస్ట్ ఇటీవల కాలంలో వచ్చింది మీకు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే గతంలో నేను 5 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేస్తాను. బాబు గారు ఆయన ముఖ్యమంత్రి, ఆయన దగ్గర పనులు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. చాలా సంతృప్తిగా ఉంది పార్టీ అధ్యక్షుడు. ఎక్కడైతే నేను 5 ఏళ్ళు జిల్లా పరిషత్ చేశాను, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, నేనున్నప్పుడే ఈ ఐటీ సిటీ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, స్టేడియాలు కానీ, అన్నీ డెవలప్మెంట్ అనేది జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు ఇదంతా నా ఏరియాకి వస్తుంది జరిగింది. నిరంతరం పని నేర్చుకోవాలంటే, క్రమశిక్షణ కార్యకర్తగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేయాలి. అలాంటిది మీరు అన్నట్టుగా తెలుగుదేశం ఒక వైభవపీతంగా జరిగినటువంటి సందర్భం, నాకెందుకో ఈ పార్టీ 2 రాష్ట్రాలు ఏర్పడ్డాక ఈ స్తబ్దత ఏదైతే ఏర్పడ్డదో ఆ స్తబ్దతను ఆ రోజు కూడా గెలిచినటువంటి చాలా ఉద్ధృతంగా ఉన్నటువంటి టైంలో టీఆర్ఎస్ ఇక్కడ 15 సీట్లు గెలిచి గెలిచిన వాళ్ళు వేరే పార్టీకి పోయారు, టీఆర్ఎస్కి పోయారు, వేరే కారణాలు. కానీ క్యాడర్ పోలే జనం పోలే వ్యవహారం అంత ఇక్కడనే ఉంది. కనుక మళ్ళొక్కసారి తెలుగుదేశం జెండాను గ్రామ గ్రామాన ఎక్కడైతే ఉన్నటువంటి అప్పుడున్నటువంటి బలవంతపు దౌర్జన్యపు విహారాలతో కొన్ని పార్టీ ఆఫీసులు మూటేసి కొన్ని తెలుగుదేశం గద్దెలకు కూడా వాళ్ళ కలర్ చేసుకుని వాటిని అన్నింటి మళ్ళీ రిమూవ్ చేయబోతున్నారు. అలాగే గ్రామ గ్రామాన 10th నాడు నేను ఛార్జ్ తీసుకున్న ప్రమాణ స్వీకారం చేశాను. ఆ రోజు ఒక్క పిలుపు మేరకు ఊహించని రీతిలో మరి తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు రావడం. ఖమ్మం మీటింగ్ ఖమ్మం మీటింగ్ కాదు, మీ జాయినింగ్ నేను జాయినింగ్ రోజు కూడా ఆ రోజే చంద్రబాబు నాయుడు గారిని ఇంటి నుండి ఓపెన్ ట్యాబ్ జీబులో తీసుకురావడం జరిగింది. ఆయన వద్దన్నాడు, చాలామంది సెక్యూరిటీ కూడా వద్దన్నాడు. నిన్న తమను చూడడానికి 1000ల సంఖ్యలో జనం వచ్చు, మనం తప్పకుండా వెళ్దాం సార్ అని తీసుకొచ్చాం. 1 o'clock క్లోజ్ చేయాలి, 4 అయిపోయింది, 5 అయిపోయింది, అంత బ్రహ్మాండంగా జరిగింది. 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ వచ్చేది ఖమ్మం మీటింగ్. మీరు ఊహించారు అసలు ఊహకందని రీతిలో దాదాపు 2-3 వేల వెహికల్స్ హైదరాబాద్ ప్రాంతం నుండి, నిజామాబాద్ కానీ మిగతా జిల్లాల నుండి, ప్రతి జిల్లాకు తెలుగుదేశం కార్యకర్త అన్నోడు ఒక బండి తీసుకొని వచ్చింది. నేను క్లియర్గా చెప్పిన వాళ్ళకి, అయ్యా అక్కడ మీకు నీళ్లు దొరకాయి, భోజనం దొరకది, మా గురించి ఆలోచన చేయొద్దు, అట్లా వీలున్నోళ్ళే రండి, తెలుగుదేశం ప్రతినిధులుగా మీరున్నారు, మీరు రండి అన్నట్టు పిలిపించి. అదే రీతిలో వాళ్ళే రాత్రిపూట ఓ 5-10 మంది వస్తే 10 మంది కలిసి ఇంత పులిహోర, దద్దోజనం ఇవన్నీ తయారు చేసుకుని పొద్దునాడికి రావడం. దాదాపు 12-13 కిలోమీటర్ల ర్యాలీ, 300 కిలోమీటర్లు బాబుగారి ఇంటి నుండి ఎక్కడెక్కడ చౌరస్తా కూడలి కలుస్తున్నాయి, అక్కడ పెద్ద సంఖ్యలో చౌటుప్పల దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఈడుకొచ్చింది ఇంటి నుండే రసూల్పురకు పోయినాం. రసూల్పురకు పెద్ద ఎన్టీ రామారావు గారి స్టాచ్యూకి దండేసి అక్కడ నుండి సికింద్రాబాద్ మీదుగా మళ్ళీ సంగీత థియేటర్ కడికి లిఫ్ట్కి వెళ్ళినాం. ఎక్కడెక్కడ చౌరస్తా కలుస్తుంది జనం దండోపతండలుగా పోనీ ఒక 300 కిలోమీటర్ల పొడుగున
అరగాలి. ఎవరిని విడువలే చేయలే. అలాంటిది ఇక్కడ నుండి 300 కిలోమీటర్లకు పచ్చతోరణాలు తెలుగుదేశం అంటే వాళ్ళ హృదయాల నుండి వచ్చినటువంటి ప్రేమ ప్రేమ భక్తి